రోడ్డు ప్రమాదంలో జీవన్ మృతుడైన కుమారుడి అవయవాలు దానం చేసి మరికొందరి ప్రాణాలు నిలిపేందుకు సహకరించింది ఓ కుటుంబం. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురంలో ఈ నెల 3న రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాల పాలైన యువకుడు నల్ల పరమేష్ ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతడు జీవన్ మృతుడయ్యారు. జీవన్ధాన్ సంస్థకు అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. మరికొందరి ప్రాణాలు నిలిపేందుకు అవయవాలు సేకరించారు. మృతుడికి భార్య, 14 నెలల కుమారుడు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. ఈ వయసులో ఆసరాగా ఉండాల్సిన కొడుకును కోల్పోయామని వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు.